గుంటూరు జిల్లా మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో త్వరలో మ్యాచ్లు నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యకుడు కేశినేని శివనాథ్ అన్నారు. అలాగే స్టేడియంలో ఒక స్పోర్ట్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో నిర్వహించిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్టంలో క్రికెట్ అభివృద్దికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేశినేని శివనాథ్ తెలిపారు. మేము త్వరలో ఇంటర్నేషనల్ మ్యాచ్కి సిద్ధం చేయాలి. ఆల్రెడీ వాళ్ళ వైజాగ్ స్టేడియం ఉంది, అంతేకాకుండా ఇంకొక స్టేడియం కూడా మనకు రావాలి. కాబట్టి మంగళగిరి స్టేడియము, కడప స్టేడియం గురించి కూడా ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. వేగంగా మంగళగిరి స్టేడియంను పూర్తి చేసే విధంగా ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ, అంతేకాకుండా స్టేడియం కమిటీ వేసి త్వర త్వరగా ఈ క్యాపిటల్ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ప్రాంతం అయిన అమరావతిలో అమరావతి స్టేడియం త్వరలో ప్రజలకు వినియోగాన్ని తీసుకొస్తానికి కొన్ని డెసిషన్లు తీసుకోవడం జరిగింది. 13 జిల్లాల్లో ప్రతి చోట క్రికెట్కు సరిపడే గ్రౌండ్లు, అంతేకాకుండా సబ్ సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా కూడా కొన్ని డెసిషన్లు తీసుకున్నాం. వీటన్నీ కూడా ఎక్కడికక్కడ కమిటీలు వేసి త్వర త్వరగా ప్రజల మధ్యకు వచ్చే విధంగా మేమందరం డిసైడ్ చేసుకున్నాం. త్వరలో మనం ఇక్కడ మంగళగిరి స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ చూడబోతున్నాం. అంతేకాకుండా వైజాగ్కి రాబోయే కొత్త స్టేడియం కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలో కూడా కొన్ని డెసిషన్ తీసుకోవడం జరిగింది. పాత కమిటీల్లో కొంత ఎవరెవరైతే ఉన్నారో స్టేడియం కమిటీలు వేయడం జరిగింది. స్టేడియం కమిటీలు బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. అన్ని కూడా అకాడమీలు ఎక్కడ పెట్టాలి, స్టేడియంలు ఎక్కడ పెట్టాలి కూలంకషంగా డిస్కస్ చేశాం.